కడప జిల్లా నందులూరు మండలం నీళ్లపల్లి గొల్లపల్లి తుర్కపల్లిలో చెయ్యూరు నది ప్రవాహానికి గురైన బాధితులు ఇంటింటికి ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి 3,800 రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఉపద్రవరంలో అన్నమయ్య ప్రాజెక్టు పింఛన్ ప్రాజెక్టు తెగిపోవటంతో చెయ్యేరు నది ప్రవాహం ఉగ్రరూపం దాల్చడంతో రాజంపేట నందులూరు మండలాల్లో ఉన్నటువంటి తొగురుపేట రామచంద్రపురం మందపల్లి పులపత్తూరు గుండ్లూరులో ఆస్తి ప్రాణనష్టం జంతువులు కొట్టుకుపోవటం పంట పొలాలలో వేల ఎకరాలలో ఇలా ఎంతో నష్టపోయారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తుందని ఆయన అన్నారు. విద్యా ప్రాజెక్ట్ తెగిపోయిన దానివల్ల నందులూరు మండలం కానీ రాజంపేట మండలంలో వరద నీటి ప్రవాహంలో దగ్గర దగ్గర 5,000 క్యూసెక్కులు నీరు వచ్చి ఉధృతంగా పడటం, దాని ద్వారా 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా వర్షాలు రావడం, ఆ ఉధృతితో నందులూరు మండలంలో ఉన్న గౌరుపేట రామచంద్రపురం మరియు గేట్ అవతల ఉన్న మందపల్లి కులపత్తూరు ఇవి ప్రాణ నష్టాలే కాకుండా దగ్గర దగ్గర 80 నుంచి 100 మంది దాకా మనుషులు చనిపోవటం కొట్టుకుపోవడం జరిగింది. అందులో భాగంగా తర్వాత పశువులు కానివ్వండి, అన్ని రకాల పశువులు దగ్గర దగ్గర 5,000-6,000 పశువులు చూసేదానికి ఎక్కడ కూడా లేనంత స్టేజీలు కనపడుతుంది ఈ నాలుగు పల్లెలు. అంటే నది ప్రవాహంలో కుటుంబం పోవటంలో ప్రాణ నష్టం వాటికి జరిగింది, మనుషులకి జరిగింది. అదేవిధంగా మళ్ళా ఆస్తి నష్టం చాలా కోట్లతో మీరు వెలకడలేనంత మాదిరిగా ప్రాణంతో సహా ఆస్తి నష్టం కూడా జరిగింది. పంటలు చూస్తామంటే వరి పంటలు అగ్రికల్చర్ సంబంధంగా 1,000 ఎకరాలు పోయినాయి, హార్టికల్చర్ కూడా 1,000 ఎకరాల్లో నష్టం అవడం జరిగింది. ఇవన్నీ మన గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు చేసి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు పంపించడం మన ముఖ్యమంత్రి గారికి ఈ మాదిరిగా మన నందులూరు మండలము రాజంపేట మండలాలు బాగా దెబ్బతిన్నాయి, అసెంబ్లీ జరుగుతుంది మేము పోవాలంటే ఇమీడియట్గా దానికి మీరు వెళ్ళండి నేను వస్తున్నాను అని చెప్పిన ఆయన హామీ ఇవ్వటం, వెంటముడి ఆయన కూడా హెలికాప్టర్ రావటం చూడటం జరిగింది. దాని విపత్ కారణాలకు నష్టపరిహారాలు 5 లక్షలు చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వటము, జంతువులు కానివ్వండి